ముస్తాబాద్ మండలం ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ జనగామ శరత్రావు అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ గుండం నరసయ్య, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి హాజరై ఎంపీటీసీలు, మండల వివిధ శాఖల అధికారులు మండలంలోని సమస్యలపై సభలో సాదాసీదాగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు బడిబాట కార్యక్రమం చేపట్టిందని, బడిగిడి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని మండల నోడల్ అధికారి సభలో తెలిపారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో ఇందిరమ్మ కాలనీలో స్థలాలు అన్యక్రాంతం అవుతున్నాయని, వాటిపై విచారణ చేపట్టాలని తెలిపారు. అధికార దృష్టికి తీసుకెళ్లిన చర్యలు తీసుకోలేదని, వాటిపైన వెంటనే జిల్లా కలెక్టర్ కు దృష్టికి తీసుకెళ్తామని సభలో ఎంపీపీ తెలిపారు. జూన్4న ఎంపీపీ పదవి కాలం ముగుస్తున్నందున ఎంపీపీ జనగామ శరత్రావును జెడ్పీటీసీని ఎంపీటీసీలు శాలతో సత్కరించి మెమెంటోలో అందించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండం నరసయ్య, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, ఎంపీడీఓ, ఎంపీటీసీలు, వివిధ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అధికారులు నాయకులకు ఒక కుటుంబ మెంబర్లుగా ఉండినే ఇది సాధ్యమైంది. కాబట్టి మేము ఎంపీపీ గారు కానీ నేను ఒక జెడ్పీటీసీ కానీ ఏం చేశామనేది ప్రజలకు తెలుసు. అదే పద్ధతిలో అన్ని గ్రామాల ప్రజలు కూడా సహకరించినందుకు ఈ జనరల్ దారిలో ఈ గ్రామాల ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నాను. దీనికి మా గౌరవ ఎంపీటీసీలు అందరు కూడా, ఒక శ్రీధర్ గారిని కూడా పన్నెండు వ్యక్తిగతమైన అందరూ వచ్చారు. ఇది మనం ఈ యొక్క సర్వసభ సమావేశం ప్రభుత్వ నియమం ప్రకారం 90 రోజులకు ఒకసారి జరుపుకోవాలి. మండలంలో ఉన్న సమస్యలను ఈ సభ ద్వారా పరిష్కరించుకోవాలనే ఒక ఈ యొక్క సర్వసభ్య సమావేశం ముఖ్య ఉద్దేశం. మేము 5 సంవత్సరాల నుంచి గౌరవ ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులం, మా గౌరవ జెడ్పీటీసీ గారు, మాకు అంతకుముందు ఉన్న సెస్ డైరెక్టర్ గారు, ఇప్పుడున్న సెస్ డైరెక్టర్ గారు, అట్లే మన ఆఫీస్ సిబ్బంది, మా ఎంపీడీఓ గారు అంటే ఇప్పుడు ఇన్ఛార్జ్ ఉన్నవారు, మా ఆఫీస్ గడిచిన మా ఎంపీడీఓలు కానీ, ఎంపీడీఓ సిబ్బంది కానీ, వాళ్ళకు సహకరిస్తున్న మా పాత్రికేయ మిత్రులు అందరం కలిసి మనం కాళేశ్వరం నీరు తీసుకొచ్చి మల్లన్న సాగర్ నింపితే, ఆ మల్లన్న సాగర్ నీళ్లతోటి మానేరు నింపుకున్నాం. ఎండాకాలంలో కూడా మద్దలు దొరికింది మానేరు. అట్లే మల్లన్న సాగర్ కాలువతోటి ముస్తాబాద్ చెరువుకి వస్తే బ్రహ్మాండంగా ముస్తాబాద్ చెరువు కూడా నిండుతో ఒక అద్భుతం. ముస్తాబాద్ చెరువు కానీ మంది కూడా నిండేటి, అట్లాంటి ముస్తాబాద్ చెరువు కూడా ఎండాకాలంలో మద్దలు దొరికించిన ఘనత గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇలా ముస్తాబాద్ చెరువు మద్దరు దొరికింది, మదికొండ చెరువు మద్దరు దొరికింది, మల్లన్న సాగర్ కాలువతోటి ఇలా దిష్టిగుడ్డలు మధ్య రాగిపోయినాయి. మళ్ళీ ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైనా ప్రజల గురించే పనిచేయాలి. మళ్ళీ ఇప్పుడున్న ప్రభుత్వంలో కూడా తప్పకుండా కేటీఆర్ గారి ద్వారా, ఇప్పుడున్న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరతో, వారితోటైనా ఎవరితోటైనా కూడా, పొన్నం ప్రభాకర్ ఈ ప్రాంతానికి సుపరిచితులు, వారితోటైనా ఆ దిష్టిగుడ్డలు కూడా కథం చేసుకుందాం. 10,000 నీళ్లు, 10,000 ఎకరాలకు నేరుగా మల్లన్న సాగర్ మన పెద్ద అసెట్. జీవితంలో మేము పదవులు ఉండగా అది కావడం అనేది ఇక అంతకన్నా గొప్ప పని ఉండదు, అది మర్చిపోలేదు. చెర్లలో నీళ్లుండకు, ఊళ్ళలో నీళ్లుండకు, మిషన్ భగీరథ ఒక అద్భుతమైన పథకం. ఇలా చెరువులు ఎండాకాలంలో మద్దలు దుంపుతున్నాయి. ఇటు తీకోడు చిత్తడి చెరువు కానీ, ఇటు మద్దిగుండ చెరువు కానీ, ముస్తాబాద్ చెరువు కానీ.